చూపెడతాం. యెహోషువ గ్రంథం 10:6 ఒకసారి మళ్ళీ చూద్దాం. గిబియోనీయులు మన్యములలో నివసించే అమోరీయుల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తొచ్చున్నారు గనుక నీ దాసులను చేయి విడువక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలెములు యెహోషువకు వర్తమానం పంపిరి. వాళ్ళు ఏమని వర్తమానం పంపారు తెలుసా? ఇదిగో మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మా చేయి విడవక మా ఎద్దుకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని యెహోషువకు వర్తమానం పంపారంట. ఒక్కసారి ఆ గిబియోనీయుల గురించి ఆలోచన చేయడానికి ఇష్టపడదాం. గిబియోనీయుల గురించి ఆలోచన చేయడానికి ఇష్టపడదాం. వాళ్ళు ఏం చేశారో తెలుసా? కపటోపాయము చేత ఇశ్రాయేలీయుల్ని యెహోషువని మోసం చేస్తారు. ఎప్పుడైతే మోసం చేశారో వెంటనే యెహోషువ వాళ్ళని కట్టెలు కొట్టడానికి తర్వాత నీళ్లు మోసే వారిగా వారిని ఏర్పరిచాడంట. దేవుని బలిపీఠానికి ఇస్రాయేల్ సమాజానికి కూడా వాళ్ళు కట్లు కట్టే కొట్టేవారుగా వాళ్ళు నీళ్లు మోసేవారుగా వాళ్ళు ఉన్నారు. గమనించండి, ఆ పై వచనంలో రాయబడి ఉంటుంది యెహోషువ గ్రంథం 10:2 రాయబడి ఉన్న మాటను ఒకసారి చూడటానికి ఇష్టపడదాం. ఎలాగనగా రాజధానిలో ఎంచబడింది, అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. ఈ శూరులు ఏం చేస్తున్నారో తెలుసా? యెహోషువకి వర్తమానం పంపిస్తున్నారు. ఏమన్నాడంటే నీ దాసులను చెయ్యి విడవద్దని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వర్తమానం పంపిస్తున్నారు. ఈ ఉదయకాల సమయం నీ జీవితంలో అర్థం చేసుకోవడానికి ఇష్టపడు. మనుషులు నిన్ను విడిచిపెట్టచ్చేమో కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మనుషులు నిన్ను విడిచిపెట్టేయచ్చు కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. నిన్ను విడవను, ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. వాళ్ళు ఏమని సమాచారం పంపించారో తెలుసా? నీ దాసులను చెయ్యి విడవక, నీ దాసులను చెయ్యి విడవద్దు అని చెప్పి వాళ్ళు సమాచారం పంపించారంట. త్వరగా రా, మా ఇద్దరికి వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించని చెప్పి వాళ్ళు అడుగుతున్నారంట. మనుషులు మనల్ని ఏం చేస్తుంటారు తెలుసా? మనమున్న ప్రస్తుత పరిస్థితిని బట్టి మనల్ని ఏం చేస్తారో తెలుసా? మనల్ని గొప్ప చేస్తూ ఉంటారు. నీ ప్రజెంట్ కండిషన్ బట్టి, ఏమండి, నీ ప్రజెంట్ కండిషన్ బట్టి నువ్వు బాగా ధనవంతుడు అన్నావు అనుకో, ఓ చాలా గౌరవం ఇస్తారు. నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, నీకు బాగా గౌరవం ఇస్తారు. నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు అనుకో, నీకు బాగా గౌరవం ఇస్తారు. నువ్వు అన్నీ బాగుంటేనే మనుషులు నిన్ను చూస్తారు, బాగోపోతే ఎవరు నిన్ను చూడరు. కానీ దేవుడికి ఇవన్నీ అవసరం లేదు. మనుషులు అయితే ఏం చూస్తారో తెలుసా? నీకు బాగా ధనం ఉందా లేదా, నువ్వు ఏ కారులో వచ్చావు, నీకు ఎలాంటి ఇల్లు ఉంది, నీ ఇంటిని బట్టి, ఏమండి, నువ్వు ఉన్న లొకాలిటీని బట్టి. ఒకవేళ కనుక ఒకవేళ హైదరాబాద్ తీసుకుంటే ఏమన్నా జూబ్లీ హిల్స్, అప్పట్లో మరి ఇప్పుడు అన్ని బోల్డ్ ఏరియాలు వస్తుంటాయి, జూబ్లీ హిల్స్ తర్వాత బంజారా హిల్స్ ప్రైమ్ ఏరియాస్, అక్కడ ఇల్లు ఉందంటే ధనవంతుడు, గొప్పోడు. వాళ్ళని ఏంటంటే నీ జీవితంలో వాళ్ళు గౌరవం ఇస్తారు. నీ ధనాన్ని బట్టి గౌరవం, నీ పరపతిని బట్టి గౌరవం, నీ కులాన్ని బట్టి గౌరవం, నీ జాబ్ని బట్టి, నువ్వు చదివిన నీ చదువును బట్టి నీకు గౌరవం ఇస్తారు. కానీ దేవుడు మాత్రం అవన్నీ చూడు. గిబ్యోనీయులు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు యోధులు, వాళ్ళు శూరులై ఉన్నారంట. వాళ్ళు ఏమై ఉన్నారో తెలుసా? వాళ్ళు శూరులై ఉన్నారు. కానీ గిబ్యోనీయుల్ని యెహోషువ ఏం చేశాడో తెలుసా? కట్టెలు కట్టి కొట్టేవారుగా, నీళ్లు చేదేవారుగా, నీళ్లు మోసేవారుగా వాళ్ళని ఉంచాడంట. గమనించండి, వాళ్ళు శూరులై ఉన్న వాళ్ళని వాళ్ళ స్థాయి తగ్గించేశాడు. ఇదిగో మీరు మోసం చేశారు కనుక మీరు ఇశ్రాయేలీయులకి సేవకులుగా మీరు ఉంటారు, ఇశ్రాయేలీయులకి పనివారుగా మీరు ఉంటారు, ఆ సమాజానికి మీరు పనివారుగా ఉంటారు. మీరు కట్లు కొట్టాల్సిన సమయంలో మీరే కట్లు కొడతారు. దేవుని బలిపీఠానికి కావలసిన నీరుని మీరు సమకూరుస్తారు, కట్టెలు మీరు సమకూరుస్తారు అని చెప్పి యెహోషువ వాళ్ళతో చెప్పాడంట. యెహోషువ వాళ్ళతో చెప్పాడు. చెప్పి వాళ్ళు ఆ సమాచారాన్ని పంపించినప్పుడు వాళ్ళ ప్రదేశంలో వాళ్ళు ఇశ్రాయేలీల మధ్య ఇశ్రాయేలీలు కనుదృష్టిలో వాళ్ళు తమ తాము తగ్గించబడి ఉన్నారు. గమనించండి, వాళ్ళ స్థాయి తగ్గిపోయింది. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు యెహోషువకు వర్తమానం పంపించినప్పుడు యెహోషువ మాత్రం వారిని విడిచిపెట్టలేదు. మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, మనుషులు నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు, నీ కులం తక్కువని, నీ చదువు తక్కువని, నువ్వు పనికిరానివని, నువ్వు పనికిమాలినదానివని నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు. కానీ దేవుడు వాటన్నిటినీ లక్ష్య పెట్టడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉన్నావా లేదా, అదొక్కటే చూస్తాడు ఆయన.
ఇంకేమి చూడ్డు ఆయన, ఆయన నీ కులం చూడ్డు, నీకున్న డబ్బు చూడ్డు, నీకున్న పరపతి చూడ్డు, నీకున్న నీకే నీవేమి చూడ్డు, నీకు మంచిదేముంది వాటన్నిటి బట్టి ఆయన నిన్ను ప్రేమించడు. నీకేమి లేకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. గిబియోనీయులు వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏంటంటే శూరులైనప్పటికీ వాళ్ళు తమను తాము తగ్గించుకున్నారంట. వాళ్ళ దృష్టిలో వాళ్ళు తగ్గించుకున్నారు, ఇశ్రాయేలీయుల దృష్టిలో వాళ్ళు పనికి మాలిన వారుగా ఉన్నారు. అయినప్పటికీ యెహోషువ మాత్రం వారిని విడిచిపెట్టలేదు. శత్రువులు అనుకుని ఉంటారు, ఐదుగురు రాజులు అనుకుని ఉంటారు, ఏంటో తెలుసా, ఓ వీళ్ళకి సహాయం ఎక్కడి నుంచి రాదు, వాళ్ళకి రాదు సహాయం రాదు. ఎందుకనంటే వీళ్ళు కపటోపాయం చేసి ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు వస్తారు? కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, ఆయన నన్ను మోసం చేసుకున్నాడు కనుక, చేశాడు కనుక ఆడికి అలాగే జరగాలి, నన్ను మోసం చేశాడు కనుక ఆయన నాశనం అయిపోవాలి. కొన్నిసార్లు మన జీవితంలో అదే అనుకుంటాం, కానీ యెహోషువ అలా అనుకోలేదు. వాళ్ళు మోసం చేస్తారు కానీ మనం వాళ్ళతో సంధి చేసుకున్నాం, వాడు మనకు స్నేహితులు, పదండి వెళ్దామని చెప్పి బయలుదేరాడంట. దేవుడు కూడా అంతే నీ జీవితంలో. నువ్వు ముందు స్థితిలో నువ్వు ఒకవేళ నువ్వు పాపివై ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధాన పడ్డావో వెంటనే ప్రభు అంటాడు నేను నీకు సహాయానికి వస్తాను. అందుకే కీర్తనకారుడు అంటాడు 121 కీర్తనలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మనుషుల వైపు చూస్తాం కొన్నిసార్లు, బంధువుల వైపు చూస్తాం కొన్నిసార్లు, అన్నదమ్ముల వైపు చూస్తాం కొన్నిసార్లు, అక్క చెల్లెండ్రి వైపు చూస్తాం కొన్నిసార్లు, ఇంకెవరి వైపు చూస్తాం, పేరెన్నిక చేయబడిన వారి వైపు చూస్తాం, కానీ వాళ్ళు ఎక్కడి నుండి నీకు సహాయము రాదు. కీర్తనకారుడు అంటాడు యెహోవా వలన నేను నీకు సహాయము కలుగును. ఆయన నుండే నీకు సహాయం కలుగుతుంది, ఆయనే నీకు సహాయాన్ని పంపించాలి, ఆయనే నీ కొరకు మనుషులను ఏర్పరచాలి. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎంతటి అద్భుతాలు జరుగుతాయి తెలుసా, మనం వెళ్ళక ముందే మనుషులు వచ్చేస్తారు, మనం వెళ్ళక ముందే కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. ఓ ఇది ఎలాగా అని అనుకుంటాం. దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడో తెలుసా, ఆ టైంకి మనుషులను ఏర్పరిచి ఆయన సమస్తాన్ని చక్కగా నిర్వహిస్తాడు. కారణం ఏంటో తెలుసా, నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే. ఆయన నిన్ను తక్కువ చూడు, మనుషులు నిన్ను తక్కువ చూస్తారు. ఓ నీ బ్రతుకు ఇలాంటిదని. కొన్నిసార్లు మనం బాగుపడిన తర్వాత కూడా ఇంకా ఏమంటారు తెలుసా, నీ బ్రతుకు నాకు తెలీదా, నీ బ్రతుకేంటో నాకు తెలుసు. కానీ దేవుడు ఎప్పుడు అండు, రే నీ బతుకేంటో తెలుసా ముందు, దేవుని వాక్యం చెప్పింది. ఇంకా మనం పాపంలో ఉన్నప్పుడే, ఇంకా మనం పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడని చెప్పి దేవుని వాక్యం చెప్పింది. మనం పాపంలో ఉండగానే, కానీ ఏనాడు ఆయన నువ్వు నన్ను మోసం చేస్తావురా, ఆయనకి తెలుసు. ఇస్కరియోతి యూదాను అప్పగిస్తాడని సంగతి ఆయనకు తెలుసు, కానీ ఏనాడు అని లేదు, ఏనాడు ఇస్కరియోతి యూదాన్ని తప్పలేదు. ఏంటో తెలుసా, నువ్వెరా నన్ను మోసగిస్తావు, అలా అడిగితే కానీ చెప్పలేదు. పేతురు అడిగాడు, పేతురు సైగ చేశాడంటే యోహానికి, ఎవరో కనుక ఎవరో కనుక. ఆయన నిన్ను తప్పడు. మనుషులు ఏంటో తెలుసా, నిన్ను నీచంగా మాట్లాడుతుంటారు. మనుషులు నిన్ను నీచంగా మాట్లాడతారు. మన జీవితాల్లో అందరి జీవితాల్లో అది ఉంటూ ఉంటుంది. గమనించండి, ఎప్పుడో నువ్వు చేసిన పనులు వాడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడు. ఏరా సౌలు, ఈరోజు నువ్వు పెద్ద ప్రసంగికుడు అయిపోయావా, నీ ముందు నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు అనలేదు దేవుడు ఎప్పుడు. గమనించండి, నీ జీవితంలో ప్రభు ఎప్పుడు నిన్ను అంటు, నువ్వు చేయవలసిన పనుల్లో ఏంటో తెలుసా, నువ్వు ప్రభు దగ్గరికి రావటమే. ఆయన నీకు సహాయం చేసేవాడే ఉన్నాడు. మనుషులు నిన్ను విడిచిపెడతారేమో ఈ ఉదయకాల సమయం, నీ భార్య నిన్ను విడిచిపెడతదేమో. యోగ గ్రంథంలో రాయబడిన మాట, నా భార్య ఏంటో తెలుసా, నా వాసన నా భార్యకు అసహ్యం అయిపోయిందని దేవుని వాక్యం చెప్తుంది. నా ఊపిరి నా భార్యకు అసహ్యం అయిపోయిందంట, నా బిడ్డలకు నేను అసహ్యం అయిపోయాను అంటాడు యోగు. గమనించండి, నా బంధువులకి నేను నాశనం అయిపోయానని చెప్పి మాట్లాడతాడు. ఓ మనుషులు నిన్ను తృణీకరించచ్చు, దేవుడు నిన్ను తృణీకరించడు. ముందు మీ వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను, నేను చంకను పెట్టుకుంటాను. ప్రభు అంటున్నాడు, ఇదిగో స్తన్యం ఇచ్చు తల్లి తన చంటి బిడ్డను మరచినేమో కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను గనపరుస్తాను. నీ జీవితంలో ఏమీ లేదా, ప్రాబ్లం లేదు. దేవునికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఏదేంటో తెలుసా, నీకేమి లేకపోవడమే ఆయనకు కావాలి. ఏమండి, లోకంలో ఉన్న జ్ఞానులను ఆయన ఎన్నుకోలేదంట, లోకంలో ఉండు వెర్రివారిని ఆయన ఎన్నుకున్నాడంట. లోకంలో ఉండు వెర్రివారిని ఆయన ఎన్నుకున్నాడు. యహు దగ్గరకు వచ్చి ఎలీషా పంపిన సేవకుడు గేహజీ వచ్చి యహుని అభిషేకించినప్పుడు ఆ లోపల ఉన్నవారు అంటారు, ఆ వెర్రివాడు ఎందుకు వచ్చాడు. దేవుని సేవకులు ఏమవుతారో తెలుసా, మనుషుల దృష్టికి వెర్రివారుగా కనపడుతూ ఉంటారు. దేవునితో సంధి చేసుకున్నవారు మనుషుల దృష్టికి ఎలా కనపడతారో తెలుసా, వెర్రివారుగా కనపడతారు. దేవుని వాక్యం చెప్తున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. నీ జీవితంలో ఆయన శక్తిగా ఉండబోతున్నాడు. ఆయన
నీ బ్రతుకులో ఆయన శక్తిగా ఉండబోతున్నాడు, నీ కార్యాన్ని నెరవేర్చేవాడు ఆయనే. భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు. ఈరోజు నువ్వు ఒకవేళ తలదించుకున్నావేమో, ఏ ప్రదేశంలో నువ్వు తలదించుకున్నావో ఆ ప్రదేశంలో నీ తలను పైకెత్తబోతున్నాడు ఆయన. నేను బలపరచువాడు నేనే అంటున్నాడు ఆయన. నేను హెచ్చిస్తాను. ఎక్కడ నువ్వు కృంగిపోయావో ఆ ప్రదేశంలో నువ్వు చేయగలవు. నను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప. నను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును.